నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు ఈ నెల 21 నుంచి అమలులోకి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి. అశోక్ గజపతిని విమర్శించే స్థాయి విజయసాయి రెడ్డిది కాదు. మాజీ మంత్రి అయ్యన్న ఫైర్. అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖలోని పదకోశం మీకోసం పుస్తకావిష్కరణ సభలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. అప్పన్న స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలను జగన్ సర్కార్ సడలించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుంది. ఈ నెల 30 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని సూచించింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొంది. ఫ్రంట్లైన్ వారియర్స్కు ఎంపీ విజయసాయిరెడ్డి ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతిలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే జగన్ సర్కార్ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు తెలిపారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున ఫ్రంట్లైన్ వారియర్స్కు ఆనందయ్య మందును పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడారు. మొదటి విడతగా 22,000 మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు ఈ మందు పంపిణీ చేసినట్లు చెప్పారు. రెండో విడతలో జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ మందును పంపిణీ చేస్తామన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ మందు అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మందు సేవించినప్పుడు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సూచించారు. ఫ్రంట్లైన్ వర్కర్స్గా అన్ని రకాలైనటువంటి రిస్క్ తీసుకుని కరోనా సమయంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ చాలామంది పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్సు, నర్సులు కానీ, జీవీఎంసీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, మిగతా చాలామంది ఈ యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్సు ఇంచుమించుగా 6,000 మంది, వార్డు వాలంటీర్సు 10,000 మంది, వార్డు సచివాలయ సిబ్బంది 4,000 మంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వాక్రా మహిళలు గ్రూప్స్ 1,000 మంది, ఇంకా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా మిగతా వాళ్ళు 1,000 మంది, అందరూ కలిపి ఒక 22,000 మందికి ఈ యొక్క ఆనందయ్య ఆయుర్వేదం, ఇది ఆయుర్వేదం మందు. దీన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ఎటువంటి అపాయకారి కాదు, దీన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ యొక్క మందుని ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రాణాలకు కూడా ఒట్టి పనిచేస్తున్నటువంటి 22,000 మందికి మొదటి విడతలో ఇది డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా ఒక నిర్ణయం మేమందరం కూడా, ప్రతి ఒక్కరూ ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్సు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మంత్రి గారి చొరవతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి విడత. రెండవ విడతలో సిటీలో ఉన్నటువంటి, సిటీలో కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక్కొక్క డబ్బా, ఇది 5 మంది తీసుకోవచ్చు అనుకుంటా, 5 మందికి కుటుంబానికి వస్తుంది. మనం మంత్రి గారు చెప్పినట్టుగా చింతగింజంతా ఆ మందు 2 పూట్ల వాడాలి. ఒక సామాన్యుడు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నెల్లూరులో మరి ఆనందయ్య గారు ఈ కరోనా మందును తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని ఆయన మరి అందరికీ కూడా నెల్లూరు జిల్లా
సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో అందరికి ఉచితంగా పంపిణీ చేస్తుంటే దాన్ని మన గౌరవ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి అందజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టారు. విశాఖపట్నంలో ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ముందుండే వ్యక్తి మన పెద్దల విజయసాయిరెడ్డి గారు. మరి ఆ ముందు ఈ రోజున ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా సుమారు 20,000 మందికి మందు పంపిణీ చేయాలని మన ప్రత్యేకంగా అక్కడి నుంచి తెప్పించారు. నెల్లూరు నుంచి తెప్పించి ఈ రోజున మరి వారి చేతుల మీదుగా ఈ మందు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మన అందరి తరఫున కూడా మరి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చప్పట్లు పట్టవలసిందిగా మీ అందరూ కోరుతాం. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ల చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. అవినీతి కేసులో ఏటో ముద్దాయిగా 6 నెలలు జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డికి సింహాచలం దేవస్థానానికి వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ల చైర్మన్గా బాధ్యతలు చేపడితే దొడ్డిదారిన వచ్చారని దేవాదాయ శాఖ మంత్రి విమర్శించడంపై అయ్యన్న మండిపడ్డారు. గురించి మన ఉత్తరాంధ్ర జిల్లాలో తెలియని వారు ఎవరు లేరు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి. వాళ్ళు నాకు తెలిసి మన సింహాచలం దేవస్థానానికి సుమారు 14,000 ఎకరాల భూమిని స్వామివారికి ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మళ్ళీ 1,000 ఎకరాలు ఇచ్చి ఎడ్యుకేషన్ని అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో అనేక మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంగీత పాఠశాల అంటే సుశీల గారు ఘంటసాల గారు అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే. అశోక్ గజపతి రాజు గారిని దొంగ, అశోక్ గజపతి రాజు ఒక దొంగ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరం అండి. ఆ బాధ ఏంటో సంస్కారం ఉన్న వ్యక్తులు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి దొంగలకు తెలియదు. జైల్లో 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడుతున్నటువంటి ఈ విజయసాయిరెడ్డికి అశోక్ గారిని దొంగ అనే అర్హత ఉందా ఈ చెత్తనా కొడుకులకి అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించేయండి. 1,000 ఎకరాలు దానం చేసిన వ్యక్తి దొంగ అని ఎట్లా అనగలిగావు విజయసాయిరెడ్డి? నువ్వు దొంగ కాబట్టి అందరూ దొంగలు అనుకుంటావు? నువ్వు దోపిడీదారుడు కాబట్టి అందరూ దోపిడీదారుడు అనుకుంటావా? నోటికి ఏమొస్తుంది మాట్లాడేస్తావా? మొన్న ఇంకొక సన్నాసి ఉన్నాడు మన ఇండోమినిక్ మినిస్టర్, అన్న కూతురికి ఇస్తే తప్పు ఏంటి అంటాడు. వాళ్ళకు ఒక పద్ధతి ఉందయ్యా, దానికి వీలునామా ఉంది. ఆ వంశంలో ఎవరో తర్వాత ఎవరు రావాలి, తర్వాత ఎవరు రావాలని వీలునామాలు క్లియర్గా రాసి ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం రూపొందించిన పదకోశం మీకోసం పుస్తక ఆవిష్కరణ ఏయూ హిందీ విభాగం సెమినార్ హాల్లో జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు వైఎల్పి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం ముద్రించిన పదకోశం మీకోసం పుస్తక ఆవిష్కరణ ఏయూ హిందీ విభాగం సెమినార్ హాల్లో ఘనంగా జరిగింది. రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏయూ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, ముత్తంశెట్టి, ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఒక భాషలోని పదానికి మరొక భాషలో సరైన అర్థాన్ని ఇచ్చేలా పదాలను తర్జుమా చేయడం చాలా కష్టమైన పని అని, ఈ పదకోశం రూపకల్పన అభినందనీయమని అన్నారు. అధికార భాషా సంఘం కార్యాలయాన్ని విశాఖలో పెడుతున్నట్లు తెలిపారు. ఈ పుస్తకం విద్యావేత్తలకు ఎంతో ఉపయుక్తమన్నారు. అధికారికంగా ఉపయోగించే పదాలతో పదకోశం రూపొందించడాన్ని వారు ప్రశంసించారు. మనం అనుకున్నటువంటిది కరెక్ట్గా ఇంకొక వ్యక్తికి మనం చెప్పగలిగేటటువంటిదే భాష, అది పదకోశం. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అన్నటువంటిది అంత ఈజీ కాదు. కరెక్ట్గా ఒక భాషలో ఉన్నటువంటి ఒక పదానికి ఇంకొక భాషలో ఒక ఈక్వలెంట్ వర్డ్, సమానమైనటువంటి వర్డ్ని చెప్పడం, అది కూడా అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునేలా చేయడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. అందులో
అధికారికంగా ఉపయోగించేటటువంటి పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలాన్ని ఇంకొక భాషలో తర్జుమా చేయడం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటిది. అటువంటి కష్టతరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అఫీషియల్గా మనం ఏదైతే లెటర్స్ రాసుకుంటామో ప్రభుత్వ పరంగా ఆ యొక్క వర్డ్స్ అన్నిటికీ కూడా తెలుగు ఇంగ్లీషు అనువాదాన్ని అందించినటువంటి మన ఆచార్య గురుదేవులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి నేను చేతులు జోడించి నమస్కరిస్తాను. ఎందుకంటే ఏ సమాజమైనా ఏ దేశం అభివృద్ధి ఉండాలంటే అది ఉచితమైన సాధ్యమనే మరి వాళ్ళు ఎంతో ఎన్నో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తున్నారు. మరి అలాగే మన యూనివర్సిటీస్ కూడా మొన్న టాప్ 200 యూనివర్సిటీస్ ఎవరెవరు ర్యాంకింగ్ వరల్డ్లో ఇస్తారు, ఆ టాప్ 200లో మన రాష్ట్రం చెప్పు యూనివర్సిటీ కూడా లేదని వాళ్ళు మా సమావేశంలో అప్పుడప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే వారు ఏ రంగం తీసుకున్నా మన ముఖ్యమంత్రి గారికి ఒక విషయం ప్లస్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి. యాజ్ ఇట్ ఈస్ గారు ఇంకొక కాపీ మీరు చూసినట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ చాలా టఫ్ ట్రాన్స్లేషన్. ఇందులో ఉన్న టర్మ్స్కి ఈజీలో అంటే మన తెలుగు మాతృభాష అయినప్పటికీ కూడా ట్రూ ట్రాన్స్లేషన్ ఈ పర్టికులర్ టర్మ్స్కి నిజంగా వెతుక్కునేటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితిని బయటకు తీసుకొస్తూ ఈజీగా ఏదైనా ఒక పర్టికులర్ అఫీషియల్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు ఆ అఫీషియల్ టెర్మినాలజీ ఎందుకంటే బికాజ్ ఇప్పటికీ కూడా బ్రిటిష్ కైండ్ ఆఫ్ ఆ సింప్టమ్స్ ఇంకా బ్రెయిన్లో ఉండిపోవడం వల్ల మనం అఫీషియల్ టెర్మినాలజీలో కొన్ని టర్మ్స్ వాడుతూ ఉంటాం. ట్రూ డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే అక్కడ దొరకదు. సో అటువంటి టర్మ్స్ వాటికి కంప్లీట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయి ఉంటుంది బుక్. చాలా వెరీ స్మాల్ బుక్. చాలా సింహాద్రి అప్పనను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు వేద మంత్రాల నడుమ వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకళ వారికి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచగ్రామాల్లో భూ సమస్య పరిష్కారానికి జగన్ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. జగన్ కులాలు మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై స్పీకర్గా తాను మాట్లాడకూడదన్నారు. సింహగిరిపై అప్పన్న సన్నిధిలో మూడో విడత చందన మరగదీత కార్యక్రమం కొనసాగుతోంది. అరగదీసిన చందనాన్ని భాండాగారంలో భద్రపరుస్తున్నారు. ఈ నెల 24న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో చందన మరగదీత కార్యక్రమం కొనసాగుతోంది. మొదటి రోజు 28 కిలోల చందనాన్ని అరగదీసిన ఆలయ సిబ్బంది రెండవ రోజు 29.3 కిలోల చందనాన్ని అరగదీశారు. ఈ నెల 24న జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సిరులలికించే సింహాద్రినాథుడికి శాస్త్రోక్తంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి ప్రత్యేకంగా ఆరాధనలు గావిస్తారు. గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. అనంతరం వేద మంత్రోచ్చారణ, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ సింహాద్రినాథుడికి మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇప్పటికే అప్పన్న చందనోత్సవం రోజున తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించగా, ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి రోజు మరో మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు. తాజాగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున మూడు మణుగుల చందనాన్ని సమర్పించి వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజు మరో మూడు మణుగుల చందనాన్ని స్వామికి శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. కరాళ చందనం సమర్పణతో స్వామిని నిజరూపం నుంచి నిత్య రూపంలోకి తీసుకువస్తారు. Thank you.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాల పునరుద్ధరణ గడువును 30 సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలు 1989 పరిధిలోకి వచ్చే అన్ని రకాల పత్రాల గడువును ఈ మేరకు పెంచినట్లు పేర్కొంది. కోవిడ్ విజృంభణతో గత ఏడాది 1 ఫిబ్రవరి గడువు ముగిసిపోయిన వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం దశల వారీగా పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఫిట్నెస్ పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లు 30 చెల్లుబాటు అవుతాయి. తాజా ఉత్తర్వులతో వాటి గడువు 30 పెరిగింది. ప్రభుత్వ అతిథి గృహంలో విడుది చేసిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పరస్పరం యోగక్షేమాలను ముచ్చటించుకున్నారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ విజయసాయిని శాలువతో సత్కరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 78వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న దీక్షా శిబిరానికి సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు పైడిరాజు, సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు పైడిరాజు పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 78వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం పైడిరాజు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేనప్పుడు ఇక అధికారంలో ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక, కర్షక, ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈవేళ 78వ రోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష శిబిరంలో మొత్తం మల్కాపురం జోన్ హెచ్బిసిఎల్ కాంట్రాక్టర్ కార్మికులు అందరూ కూడా ఈవేళ ఈ శిబిరంలో కూర్చోవడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే ఏదైతే 2వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భారత పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ని నిర్మలా సీతారాము వెంటనే అమ్ముదామనేసి మొత్తం జగనమ్మడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రభుత్వ రంగ ఆయిల్ సెక్టర్లో ఉన్నటువంటి హెచ్బీసీఎల్ను కూడా విభజించేసి మిళితం చేసి హెచ్బీసీఎల్ను అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఒకే నెలలో 30-40 పెంచే పరిస్థితి అనేది వచ్చిందంటే ఓ పక్క నుంచి కరోనాతోటి ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఆ కరోనాను ఆధారంగా తీసుకొని వాళ్ళు ఏవైతే రాబడులు ఉన్నాయో రాబడుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల బాగుకోసం ఎక్కడో ఆలోచించడం లేదు. కరోనాను నిర్మూలించడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకి కరోనా టీకాలు వేయించలేనటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా అమ్ముతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కానీ అమ్మితే నీ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది, నీ మీద ఏదైతే ఉందో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి ఇప్పుడు రక్షణ రంగం కానీ ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ కానీ డాక్యార్డ్ కానీ అలాగే బ్యాంకు ఇన్సూరెన్స్ రంగాలని పారితోగికంగా అమ్మడం కోసం ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంటే చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఊరుకోరనేది మేము నరేంద్ర మోడీకి హెచ్చరికగా చెప్పడం చేస్తున్నాం. రంగస్థల జానపద కళాకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విడుదలకు కృషి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులను తాను కోరినట్లు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ యాక్ న్యూస్కు తెలిపారు. చంద్రబాబు హయాం నుంచి జానపద రంగస్థల కళాకారులకు దాదాపు 23.17 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి బకాయిల విడుదలకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ లేటెస్ట్గా ఉన్నటువంటి 2 సంవత్సరాల యొక్క దీంట్లో కూడా పేద కళాకారులకి 1 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, చాలామంది సుమారు 5-6 వేల మంది పైన కళాకారులు రాష్ట్రంలో ఆ చిన్న బకాయిలు రాక ఆకలితో పస్తులు ఉండటం, జీవితం దుర్భరంగా ఉండటం జరుగుతూ ఉంది.
చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి నేటి వరకు జానపద కళాకారులకు 11.7 కోట్ల బకాయిలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా రంగస్థల కళాకారులకు 12.10 కోట్ల బకాయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటువంటి వేలాది కోట్లలో ఈ కళాకారులు ఇచ్చినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పిన వాళ్ళు ఇచ్చిన ప్రదర్శనలు, దాని బకాయిలు అనేటువంటిది అంతగాసి 23 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి ఒక చిన్న మొత్తం. కాబట్టి దయచేసి నిన్న నేను గౌరవ మంత్రివర్యులు, సంస్కృతి శాఖ మంత్రులు, మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాను. మేమిద్దరం కలిసి పెద్దలో పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం. విజయసాయిరెడ్డి గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పనిసరిగా పరిశీలించి పేద ప్రజల పేద కళాకారుల కష్టాలు తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు. వారికి కృతజ్ఞత తెలియజేస్తాను. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు ఈ జానపద రంగస్థల కళాకారులకు విడుదల చేసి వారి జీవితాలను కాపాడాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. చమురు, వంట నూనెలు, నిత్యావసర మందుల ధరల పెంపుపై వామపక్షాలు మండిపడుతున్నాయి. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. చమురు సంస్థలు ఇష్టా రాజ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. అయినా మోడీ సర్కార్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించడం లేదు. ఈ ధోరణి సామాన్యుల పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా సిపిఐ, సిపిఎం నగర శాఖలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావులు మాట్లాడారు. మోడీ సర్కార్ పెట్రోల్, వంట నూనెలు, నిత్యావసరాలు, మందులపై పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో అందుకు భిన్నంగా వాటి ధరలు పెరగడం దారుణమన్నారు. రాష్ట్రంలో కేరళ తరహా ప్యాకేజీ ప్రకటించాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నియంత్రించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద, అది డీజిల్ మీద కానివ్వండి, పెట్రోల్ మీద కానివ్వండి, 200% పైబడి పన్నులు ఉన్నాయి. ఎక్కడా లేదు, ఏ దేశంలో కూడా 63% మించి లేవు. కానీ మన దేశంలో 200% పైబడి కేంద్ర రాష్ట్ర పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవ ధర కన్నా 2-2.5 రెట్లు ఎక్కువ ధర ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలి, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు జిఎస్టీ పరిధిలోకి తేవాలని చెప్పని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 16 నుంచి నిరసన కార్యక్రమాలు వామపక్షాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం విపరీతంగా పెట్రోలియం ధరలు May 2 తేదీ తర్వాత 21 సార్లు పెంచింది. ఒక పెట్రోలు 33 రూపాయలు లీటర్కి పెంచింది, డీజిల్ 32 రూపాయలు పెంచింది. దీనివల్ల క్యుములేటివ్ ఎఫెక్ట్ అంట, ఒక వస్తువు ధర పెరిగితే భారతదేశం విశాలమైన దేశం, అన్ని సరుకులు రవాణా అవుతాయి. అందువల్ల అన్ని ధరలు కూడా పెరిగేటువంటి పెట్రోలియం ధరలు, అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నాయి. $150 ఒక బ్యారల్ ఉన్నటువంటిది ఈ 7 సంవత్సరాల కాలంలో కేవలం $50 నుంచి $70 లోపే ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుంటే మనం ఇక్కడ ధరలు పెంచుతున్నాం. కేవలం కార్పొరేట్ల యొక్క రాయితీలు ఇవ్వడం కోసం, వాళ్ళకి లాభాలు చేకూర్చి పెట్టేదానికోసం మోడీ ప్రభుత్వం ఈ రకంగా ధరలు పెంచింది. జిల్లాలో కరోనా కార్చిచ్చు కారణంగా ఎందరో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలాంటి వారికి ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తోంది. కాగా అలాంటి సాయం ఇంకా అందని శివాజీ పార్క్ ఏరియా చిన్నపోలమాంబగుడి సమీపంలోని చిన్నారి జోషుల జయసూర్యకు 20వ వార్డు కార్పొరేటర్ మువ్వల లక్ష్మీ సురేష్ దంపతులు వ్యక్తిగత సాయం అందించి అండగా నిలిచారు. వైసీపీ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కొంత నగదు అందజేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల, సురేష్లు మాట్లాడారు. త్వరలోనే జయసూర్యకు ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు యువతరెడ్డి, గొంప సంతోష్, సారిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సురేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కరోనాతో జోషుల జయసూర్య వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికి, అలాగే వాళ్ళకి
తను వంతు తన సొంత నిధులతో లక్ష్మి గారు, సురేష్ గారు కూడా కార్పొరేటర్ గారు ఇక్కడికి వచ్చి మరి ఆర్థిక సాయం అందించడం, అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఆ అబ్బాయికి అందించడం జరిగింది. మరి వాళ్ళ పేరెంట్స్ని అయితే తీసుకొచ్చి అబ్బాయికి ఇవ్వలేకపోయినా తనకి రేపు చదువుకోవడానికి మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి తనకి అవసరమైనటువంటి సహాయం మరి ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆ 10 లక్షలు కూడా అబ్బాయికి అతి త్వరలో అందిస్తామని తెలియజేస్తూ ఆ అబ్బాయిని ఓదార్చి మరి బాగా చదువుకోమని చెప్పి మరి వాళ్ళ ఇక్కడ కార్పొరేటర్ అయినటువంటి మరి మువ్వల లక్ష్మి గారు మరి వారికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇద్దరు భార్యాభర్తలకు కూడా ఆ అబ్బాయికి మనోధైర్యాన్ని కలిగించే విధంగా ఈరోజు పలకరించడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నాతో పాటు వచ్చినటువంటి మరి మా పార్టీ లీడర్స్ అందరూ కూడా అందరికీ కూడా నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్త మన అక్రమ విజయనారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్పొరేటరు మీ వార్డులో ఎవరైతే తల్లిదండ్రులు పోగొట్టుకొని అన్నదాలు అయితే ఉన్నారో వాళ్ళ మీద ఏదో విధంగా మీరు సహాయపడాలని పిలుపు మేరకు ఈరోజు మన వార్డులో ఫస్ట్ ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అది వచ్చే విధంగా, అలాగే మన ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఏ పథకమైనా అర్హులుగా వాలంటీర్ ద్వారా అబ్బాయికి వచ్చే విధంగా నెక్స్ట్ భవిష్యత్ తరంలో తన మేజర్ అయిన వరకు మైనార్టీ తిరిగి మేజర్ అయిన వరకు ఏ ఆర్థిక సహాయం కావాలన్నా సహాయకాలు పూర్తిగా మా కార్పొరేటర్ మా ఇద్దరు భార్యాభర్తలు సహకరిస్తామని విజయనమ్మ గారు ఇచ్చిన మాట ప్రకారం అనుగుణంగా ఉండి గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా కరోనా మహమ్మారి ఇటువంటి పరిస్థితి ఎవరు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుర్రోడు జయసూర్యకి మనోధైర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మొత్తం యావత్ వైఎస్ఆర్సీపీ శుభజీవన్ కేటరాము నుండి ఎర్రగొట్టు కేటరాము నుండి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే నా అంటే ఇన్నో ప్రతి కార్యక్రమం కూడా అందుకుంటారని కోరుకుంటున్నాను. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అప్పన్న సన్నిధిలో అశోక్ గజపతి రాజుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ విమర్శించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ నుంచి వాహనమిత్రకు నిధులు మళ్లించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి వాలంటీర్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇతను ఇక్కడ నిల్చున్నారు, నిల్చుకొని తెలుగు దేవాదాయ ధర్మాదాయ శాఖ మచ్చులు సింహాచలం వచ్చి రాజలాంఛనాలతో దర్శనం చేసుకొని మరి అక్కడ పత్రికా ప్రతినిధులతో ఎలక్ట్రానిక్ మీడియాతో అతను మాట్లాడిన తీరు అసలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులా అని అనిపించే రీతిలో ఉంది. మొన్న అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతూ వాహనమిత్ర స్కీమ్ కోసం అని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 49 లక్షల రూపాయలు డ్రా చేసేశారు అని అతను ప్రకటించారు. ప్రకటిస్తే దేవాదాయ ధర్మాదాయ డబ్బుల్ని వీళ్ళ సొంత అవసరాల కోసం, వీళ్ళ గొప్పల కోసం మరి ఏ రకంగా ఇచ్చారని అతను ప్రశ్నిస్తే వెల్లంపల్లి వారు దానిపైన మరి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఎలా మాట్లాడారు, అతనికి అవగాహన ఉందా, ఇట్లాంటి కార్యక్రమం మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యదు, ఇట్లాంటి మాటలు ఎన్నో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈ జీవో ఎవరిచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ డాక్టర్ వాణిమోహన్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ జీవో ఆర్టీ నంబర్ 334 బేస్ చేసుకొని 49 లక్షల రూపాయలు వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్కి శాంక్షన్ ఆర్డర్స్, మీ డిపార్ట్మెంట్లో డబ్బులు మీకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయా వెల్లంపల్లి వారు అని అడుగుతున్నా. మొన్న అవంతి శ్రీనివాస్ గారు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ భూముల్ని లీజుకి ఇచ్చేశారా అని అతను అడుగుతున్నారు. ఇతనేమో ఎండోమెంట్ భూములు వాహనమిత్రకి ఇచ్చారా అని ఇతను అడుగుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ప్రభుత్వం నడుస్తుందా, వీళ్ళు మంత్రులేనా, మంత్రులుగా అసలు ఏమైనా అవగాహన ఉందా, అసలు ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. విజయసాయిరెడ్డి అక్కడ తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఈ మంత్రులకి నామం మాత్రం అవగాహన లేదు, వీళ్ళొక బానిసల్లా పనిచేస్తున్నారు. విశాఖపట్నంకి వచ్చేసరికి V² ఈ ఉత్తరాంధ్రలో ప్రభుత్వం నడుపుతుంది. V² వి అంటే విజయసాయిరెడ్డి గారు, ఇంకో వి అంటే వాలంటీర్లు. మధ్యలో ఉన్న మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ ఎవరికీ అధికారాలు లేవు.
జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. అయినప్పటికీ ఉద్యోగాల సంఖ్య తక్కువ కావడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఏపీ నిరుద్యోగ జేఏసీ సీతంపాడు జంక్షన్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మాట్లాడారు. 2019 ఎన్నికల హామీలో ప్రకటించిన 142,000 ఉద్యోగ ఖాళీలు ఎట్టిపోయాయని ప్రశ్నించారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రంలో 2024 నాటికి శాఖల వారీగా ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయో బహిర్గతం చేయాలని కూడా కోరారు. విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో చేస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తొంగను తొక్కుతూ మొట్టమొదటి మరి క్యాలెండర్ని ఈరోజు విడుదల చేశారు. ఆ విడుదల చేసినటువంటి క్యాలెండర్లో పూర్తిగా కూడా ఏ రాష్ట్ర విధానం చూసినా సరే ఏ కులానికి కూడా 50 ఉద్యోగాలు కూడా లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన ప్రకటించినటువంటి పోలీసు ఉద్యోగాలు చూస్తే మరి 450కే పరిమితం చేశారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రతి ఏటా దాదాపుగా 6,000 ఉద్యోగాలు అంటే 3 సంవత్సరాలకి 24,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత సంవత్సరం ఆయన హామీ ఇచ్చారు. అవన్నీ కూడా మరి బుట్టదాకలయ్యాయి. ఈరోజు చూస్తే 450 ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయని చెప్పి మేము ఈరోజు నిలదీస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఏటా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి టీచర్స్ డే నాడు మరి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏమయ్యాయని అడుగుతున్నాం. ఒక్క డిఎస్సి ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి మరి వీరు మరి 10,000 ఉద్యోగాలతో ఈ రాష్ట్రంలో దాదాపుగా 36 లక్షల మంది ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులు ఈ 10,000 ఉద్యోగాలతో ఏ రకంగా సర్వైవ్ అవుతారని అడుగుతున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేజీహెచ్ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ రమణి కోరారు. ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. మేమందరం ఈ రోజు ఇవాళ రక్షకులను రక్షించండి, సేవ్ ద సేవియర్స్ అనే నినాదం మా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈరోజు మేము కంట్రీ వైడ్ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నామండి. మీరందరూ చూస్తున్నారు, పేషెంట్కి ఏ విధమైన అపకారం జరిగినా, ఒకవేళ లాస్ ఆఫ్ లైఫ్ అయినా, ఏదైనా వెంటనే ఒక బిల్లు కాస్ట్ ఎక్కువైనా పక్కనే ఉన్న డాక్టర్ని చితకబాదుతున్నారు, వెనక్కి తిరిగి చూడట్లేదు. చాలా గ్రీవియస్ ఇంజురీస్, తల ఫ్రాక్చర్లు అవుతున్నాయి, కళ్ళు పోతున్నాయి, ఇలాంటి ఇంట్రాక్రేనియల్ బ్లీడింగ్స్ అవుతున్నాయి. ఇంత ఘోరంగా అమానుషంగా గౌరవం అన్నది లేకుండా కొట్టిపడేస్తున్నారండి. ఒక డాక్టరు ఈ కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేయడానికి ముందుకొచ్చి ఈ భయంకరమైన ప్లాస్టిక్ పీపీఈలు తొడుక్కుని గంటలు గంటలు ఐసీయూలో మగ్గుతూ వాళ్ళ ఇంటికి వెళితే పిల్లలకు సోకుతుందా, తల్లిదండ్రులకు సోకుతుందా అన్న భయంతో వాళ్ళ జీవితాలు నెట్టుకొస్తున్నారండి. అటాక్ ఆన్ హాస్పిటల్, అటాక్ ఆన్ డాక్టర్స్ ఇస్ అ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పి వెంటనే జైల్లో పెట్టాలి అని ఆ ఆర్డినెన్స్ని ఐపీసీ సెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయమంటున్నాం. పోలీసులను వెంటనే అరెస్ట్ చేయమంటున్నాం మా మీద దాడి చేసిన వాళ్ళని. మాకు రక్షణ కల్పించమంటున్నాం, మాకు ఆత్మస్థైర్యం ఇవ్వమంటున్నాము, పోలీసు పోస్టులు అన్ని చోట్ల పెట్టమంటున్నాం, హాస్పిటల్స్ని రక్షణ కల్పించమంటున్నాం. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఇబ్బంది పడుతున్న పేదలను పలు అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు మానవతా హృదయంతో ఆదుకుంటున్నాయి. అదే స్ఫూర్తితో నగరానికి చెందిన ఫార్మ్ క్రాటే తాడిచెట్లపాలెంలో కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అవిస్ డొకలా మాట్లాడారు. మొదటి విడతగా 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దఫదఫాలుగా కొనసాగించి పలువురిని ఆదుకోనున్నట్లు చెప్పారు. హలో అండి, నా పేరు అవిన్ డోక్లా. మేము ఫార్మ్ క్రేట్ స్థాపించి ఉన్నాం. యాక్చువల్లీ
ఇది ఫీడ్ ద నీడ్ అనే ప్రోగ్రామ్ మేము ఫార్మ్ క్రెడిట్ తరఫున చేయడానికి ముందుకెందుకు వచ్చామంటే చాలామంది ఈ కోవిడ్ వల్ల అంటే ఆర్థికంగా కానీ లేకపోతే కోవిడ్లో చాలామందిని కోల్పోవడం వల్ల కానీ ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి మా తరఫున ప్రోత్సాహంగా మాకు కొందరు సహకారంతో ఇది ముందుకు వచ్చాము. మాకు 50 ఫ్యామిలీస్కి అయితే ఫస్ట్ విడతగా 50 ఫ్యామిలీస్కి గ్రోసరీస్ ఇస్తున్నాం. గ్రోసరీస్తో పాటు ఒక 7 టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఒక 2 ఫ్రూట్స్, మొత్తం ఒక 19 ఐటమ్స్ ఈ బాక్స్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది అయితే మదర్ అయితే కౌంట్ లేదు, బట్ థింగ్ ఈజ్ ఫస్ట్ విడతగా 50 మెంబర్స్ అండ్ సెకండ్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఈ ఫీడ్ ద నీడ్ ప్రోగ్రామ్కి ఇంకా ఫార్మ్ క్రెడిట్ తరపు నుండి ఎవరైనా చేయాలనుకుంటే మీరు కూడా దయచేసి ముందుకు రండి. అంటే ఫార్మ్ క్రెడిట్ తరపు నుండి కాకపోయినా మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కష్టాలతో ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే చిన్న సహకారం వాళ్ళకి ఎంతో పెద్దగా ఉండొచ్చు. దయచేసి అందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పట్టించుకుందాం అండ్ ప్రతి ఒక్కరు బాగు కోసం కొంచెం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు ఈ నెల 21 నుంచి అమలులోకి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి. అశోక్ గజపతిని విమర్శించే స్థాయి విజయసాయి రెడ్డిది కాదు. మాజీ మంత్రి అయ్యన్న ఫైర్. అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖలోని పదకోశం మీకోసం పుస్తకావిష్కరణ సభలో మంత్రి ముత్తంశెట్టి వెల్లడి. అప్పన్న స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని దంపతులు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు. We'll be right back.